हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल वैवे स्टेंट्स आंध्र प्रदेश पुनर्विभजन जगह तरह एर्पड़बोये कोत्त जिल्लालु जिल्लालकु संबंधिंचिन नियोजकवर्गालु रेवेन्यू डिविजन्लु मंडलालु विस्तीर्णं जनाभा वंटि विषयालनु ई वीडियोलो तेलुसुकुंदां ओके लेट चेयकुंडा वीडियोलोकि वेल्दां आंध्र प्रदेश लो पेद्द जिल्ला प्रकाशं चिन्न जिल्ला विशाख प्रकाशं जिल्ला विस्तीर्णं 14322 చదరపు కిలోమీటర్లు విశాఖ జిల్లా విస్తీర్ణం 928 చదరపు కిలోమీటర్లు జనాభా పరంగా చూస్తే కర్నూలు 23.66 లక్షలు జనాభాతో పెద్ద జిల్లాగా అవుతుంది అతి తక్కువగా 9.54 లక్షల జనాభాతో అరకు చిన్న జిల్లా అవుతుంది పునర్విభజన తర్వాత కొత్తగా ఏర్పడబోయే జిల్లాలను చూద్దాం అవి నెంబర్ 1 శ్రీకాకుళం జిల్లా కేంద్రం శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గాలు 8 ఇచ్చాపురం పలాస టెక్కలి ఎచ్చర్ల శ్రీకాకుళం ఆమదాలవలస పాతపట్నం నరసన్నపేట రెవెన్యూ డివిజన్లు 2 టెక్కలి శ్రీకాకుళం మండలాలు 30 విస్తీర్ణం 4592 చదరపు కిలోమీటర్లు జనాభా 21.91 లక్షలు నెంబర్ 2 విజయనగరం జిల్లా కేంద్రం విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గాలు 7 రాజం బొబ్బిలి చీపురుపల్లి నెల్లిమర్ల విజయనగరం శృంగవరపుకోట గజపతి నగరం రెవెన్యూ డివిజన్లు 2 విజయనగరం బొబ్బిలి మండలాలు 26 విస్తీర్ణం 3846 చదరపు కిలోమీటర్లు జనాభా 18.84 లక్షలు నెంబర్ 3 విశాఖపట్నం జిల్లా కేంద్రం విశాఖపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలు 6 భీమిలి విశాఖ ఈస్ట్ విశాఖ వెస్ట్ విశాఖ నార్త్ విశాఖ సౌత్ గాజువాక రెవెన్యూ డివిజన్లు 2 భీమిలి విశాఖపట్నం మండలాలు 10 విస్తీర్ణం 928 చదరపు కిలోమీటర్లు జనాభా 18.13 లక్షలు నెంబర్ 4 అనకాపల్లి జిల్లా కేంద్రం అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు 7 పాయకరావుపేట నర్సీపట్నం మాడుగుల అనకాపల్లి యలమంచిలి పెందుర్తి చోడవరం రెవెన్యూ డివిజన్లు 2 అనకాపల్లి నర్సీపట్నం మండలాలు 25 విస్తీర్ణం 4412 చదరపు కిలోమీటర్లు జనాభా 18.73 లక్షలు నెంబర్ 5 కాకినాడ జిల్లా కేంద్రం కాకినాడ అసెంబ్లీ నియోజకవర్గాలు 7 తుని ప్రతిపాడు జగ్గంపేట పిఠాపురం కాకినాడ సిటీ కాకినాడ రూరల్ పెద్దాపురం రెవెన్యూ డివిజన్లు 2 పెద్దాపురం కాకినాడ మండలాలు 19 విస్తీర్ణం 2605 చదరపు కిలోమీటర్లు జనాభా 19.37 లక్షలు నెంబర్ 6 కోనసీమ జిల్లా జిల్లా కేంద్రం అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాలు 7 రామచంద్రాపురం మండపేట అమలాపురం రాజోలు గన్నవరం కొత్తపేట ముమ్మిడివరం రెవెన్యూ డివిజన్లు 2 అమలాపురం రామచంద్రాపురం మండలాలు 24 విస్తీర్ణం 2615 చదరపు కిలోమీటర్లు జనాభా 18.73 లక్షలు నెంబర్ 7 తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరం అసెంబ్లీ నియోజకవర్గాలు 7 అనవర్తి రాజనగరం రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ కొవ్వూరు నిడదవోలు గోపాలపురం రెవెన్యూ డివిజన్లు 2 రాజమహేంద్రవరం కొవ్వూరు మండలాలు 20 విస్తీర్ణం 2709 చదరపు కిలోమీటర్లు జనాభా 19.03 లక్షలు నెంబర్ 8 పశ్చిమ గోదావరి అసెంబ్లీ నియోజకవర్గాలు 7 అచ్చంట పాలకొల్లు నర్సాపురం భీమవరం ఉండి తణుకు తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజన్లు 2 నర్సాపురం భీమవరం మండలాలు 19 విస్తీర్ణం 2178 చదరపు కిలోమీటర్లు జనాభా 17.80 లక్షలు నెంబర్ 9 ఏలూరు జిల్లా కేంద్రం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాలు 7 ఉంగుటూరు కైకలూరు దెందులూరు ఏలూరు పోలవరం నీజువేడు చింతలపూడి రెవెన్యూ డివిజన్లు 3 ఏలూరు నీజువేడు జంగారెడ్డిగూడెం మండలాలు 27 విస్తీర్ణం 6413 చదరపు కిలోమీటర్లు జనాభా 20.03 లక్షలు నెంబర్ 10 మచిలీపట్నం జిల్లా కేంద్రం మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలు 7 గుడివాడ పెనమలూరు గన్నవరం పెడన మచిలీపట్నం అవనిగడ్డ పామూరు రెవెన్యూ డివిజన్లు 2 గుడివాడ మచిలీపట్నం మండలాలు 25 విస్తీర్ణం 3775 చదరపు కిలోమీటర్లు జనాభా 17.35 లక్షలు నెంబర్ 11
ఎన్టీఆర్ కృష్ణా జిల్లా, జిల్లా కేంద్రం విజయవాడ, అసెంబ్లీ నియోజకవర్గాలు 7, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం. రెవెన్యూ డివిజన్లు 3, నందిగామ, తిరువూరు, విజయవాడ. మండలాలు 20, విస్తీర్ణం 3,316 చదరపు కిలోమీటర్లు. జనాభా 22.19 లక్షలు. నెంబర్ 12, గుంటూరు. జిల్లా కేంద్రం గుంటూరు. అసెంబ్లీ నియోజకవర్గాలు 7, తాడికొండ, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, మంగళగిరి, తెనాలి, పొన్నూరు, పత్తిపాడు. రెవెన్యూ డివిజన్లు 2, గుంటూరు, తెనాలి. మండలాలు 18, విస్తీర్ణం 2,443 చదరపు కిలోమీటర్లు. జనాభా 20.91 లక్షలు. నెంబర్ 13, పల్నాడు జిల్లా. జిల్లా కేంద్రం నరసారావుపేట. అసెంబ్లీ నియోజకవర్గాలు 7, పేదకూరుపాడు, గురజాల, మాచర్ల, చిలకలూరుపేట, నరసారావుపేట, వినుకొండ, సత్తెనపల్లి. రెవెన్యూ డివిజన్లు 2, గురజాల, నరసారావుపేట. మండలాలు 28, విస్తీర్ణం 7,298 చదరపు కిలోమీటర్లు. జనాభా 20.42 లక్షలు. నెంబర్ 14, బాపట్ల జిల్లా. జిల్లా కేంద్రం బాపట్ల. అసెంబ్లీ నియోజకవర్గాలు 6, వేమూరు, రేపల్లె, బాపట్ల, పరుచూరు, అద్దంకి, చీరాల. రెవెన్యూ డివిజన్లు 2, బాపట్ల, చీరాల. మండలాలు 25, విస్తీర్ణం 3,829 చదరపు కిలోమీటర్లు. జనాభా 15.87 లక్షలు. నెంబర్ 15, ప్రకాశం జిల్లా. జిల్లా కేంద్రం ఒంగోలు. అసెంబ్లీ నియోజకవర్గాలు 8, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, సంతనూతనపాడు, ఒంగోలు, కండేపి, దర్శి, కనిగిరి, మార్కాపురం. రెవెన్యూ డివిజన్లు 3, మార్కాపురం, ఒంగోలు, పొదిలి. మండలాలు 38, విస్తీర్ణం 14,322 చదరపు కిలోమీటర్లు. జనాభా 22.88 లక్షలు. నెంబర్ 16, నంద్యాల. జిల్లా కేంద్రం నంద్యాల. అసెంబ్లీ నియోజకవర్గాలు 6, నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, టోన్, నందికొట్పూర్, శ్రీశైలం. రెవెన్యూ డివిజన్లు 3, నంద్యాల, డోన్, ఆత్మకూరు. మండలాలు 27, విస్తీర్ణం 9,155 చదరపు కిలోమీటర్లు. జనాభా 16.87 లక్షలు. నెంబర్ 17, కర్నూలు జిల్లా. జిల్లా కేంద్రం కర్నూలు. అసెంబ్లీ నియోజకవర్గాలు 8, పాణ్యం, కొడుమూరు, కర్నూలు, ఎమిగనూరు, మంత్రాలయం, అదోని, ఆలూరు, పత్తికొండ. రెవెన్యూ డివిజన్లు 2, కర్నూలు, అదోని. మండలాలు 28, విస్తీర్ణం 8,507 చదరపు కిలోమీటర్లు. జనాభా 23.66 లక్షలు. నెంబర్ 18, అనంతపురం జిల్లా. జిల్లా కేంద్రం అనంతపురం. అసెంబ్లీ నియోజకవర్గాలు 8, రాయదుర్గం, కళ్యాణదుర్గం, సింగనమల, అనంతపురం అర్బన్, గుంతకల్లు, ఉరవకొండ, రాప్తాడు, తాటిపత్రి. రెవెన్యూ డివిజన్లు 3, కళ్యాణదుర్గం, అనంతపురం, గుంతకల్లు. మండలాలు 34, విస్తీర్ణం 11,359 చదరపు కిలోమీటర్లు. జనాభా 23.59 లక్షలు. నెంబర్ 19, శ్రీ సత్యసాయి జిల్లా. జిల్లా కేంద్రం పుట్టపర్తి. అసెంబ్లీ నియోజకవర్గాలు 6, మడకశిర, హిందూపురం, పెనుకొండ, పుట్టపర్తి, కదిరి, ధర్మవరం. రెవెన్యూ డివిజన్లు 3, ధర్మవరం, పెనుకొండ, పుట్టపర్తి. మండలాలు 29, విస్తీర్ణం 7,771 చదరపు కిలోమీటర్లు. జనాభా 17.22 లక్షలు. నెంబర్ 20, వైఎస్ఆర్ జిల్లా. జిల్లా కేంద్రం కడప. అసెంబ్లీ నియోజకవర్గాలు 7, కడప, కమలాపురం, ప్రొద్దుటూరు, పెద్దివేల్, మైదుకూరు, పులివెందుల, జమ్మలమడుగు. రెవెన్యూ డివిజన్లు 3, కడప, జమ్మలమడుగు, పెద్దివేల్. మండలాలు 34, విస్తీర్ణం 10,723 చదరపు కిలోమీటర్లు. జనాభా 19.90 లక్షలు. నెంబర్ 21, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా. జిల్లా కేంద్రం నెల్లూరు. అసెంబ్లీ నియోజకవర్గాలు 8, కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కందుకూరు. రెవెన్యూ డివిజన్లు 3, కావలి, నెల్లూరు, ఆత్మకూరు. మండలాలు 35, విస్తీర్ణం 9,141 చదరపు కిలోమీటర్లు. జనాభా 23.37 లక్షలు. నెంబర్ 22, బాలాజీ జిల్లా. జిల్లా కేంద్రం తిరుపతి. అసెంబ్లీ నియోజకవర్గాలు 7,
సూలూరుపేట, గూడూరు, వెంకటగిరి, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు. రెవెన్యూ డివిజన్లు 3, గూడూరు, తిరుపతి, నాయుడుపేట. మండలాలు 35, విస్తీర్ణం 9,176 చదరపు కిలోమీటర్లు. జనాభా 22.18 లక్షలు. నంబర్ 23, అన్నమయ్య జిల్లా. జిల్లా కేంద్రం రాయచోటి. అసెంబ్లీ నియోజకవర్గాలు 6, రాజ్యంపేట, కోడూరు, రాయచోటి, తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు. రెవెన్యూ డివిజన్లు 3, మదనపల్లె, రాజ్యంపేట, రాయచోటి. మండలాలు 32, విస్తీర్ణం 8,459 చదరపు కిలోమీటర్లు. జనాభా 17.68 లక్షలు. నంబర్ 24, చిత్తూరు. జిల్లా కేంద్రం చిత్తూరు. అసెంబ్లీ నియోజకవర్గాలు 7, నగిరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పోతలపట్టు, పలమనేరు, కుప్పం, పొంగనూరు. రెవెన్యూ డివిజన్లు 2, చిత్తూరు, పలమనేరు. మండలాలు 33, విస్తీర్ణం 7,210 చదరపు కిలోమీటర్లు. జనాభా 19.85 లక్షలు. నంబర్ 25, మన్యం జిల్లా. జిల్లా కేంద్రం పార్వతీపురం. అసెంబ్లీ నియోజకవర్గాలు 4, పాలకొండ, పార్వతీపురం, సాలూరు, కురాపం. రెవెన్యూ డివిజన్లు 2, పాలకొండ, పార్వతీపురం. మండలాలు 16, విస్తీర్ణం 3,935 చదరపు కిలోమీటర్లు. జనాభా 9.72 లక్షలు. నంబర్ 26, ఫ్రెండ్స్, ఇది లాస్ట్ జిల్లా. అల్లూరి సీతారామరాజు జిల్లా. జిల్లా కేంద్రం పాడేరు. అసెంబ్లీ నియోజకవర్గాలు 3, పాడేరు, అరకు, రంపచోడవరం. రెవెన్యూ డివిజన్లు 2, పాడేరు, రంపచోడవరం. మండలాలు 22, విస్తీర్ణం 12,251 చదరపు కిలోమీటర్లు. జనాభా 9.54 లక్షలు. ఇప్పుడు నేను చెప్పిన జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా ఏర్పడబోయే 26 జిల్లాలు, అలాగే దానికి సంబంధించిన నియోజకవర్గాలు, మండలాలు, జనాభా, విస్తీర్ణం వంటి ఈ వీడియోలో తెలియజేశాను ఫ్రెండ్స్. చాలా మంచి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.